కథ విషయానికి వచ్చే లెక్కైతే కాప్ కాప్ స్టోరీ కాప్ స్టోరీ కాప్ స్టోరీ రెగ్యులర్ ఇటువంటి కాప్ స్టోరీలు మీరు ఇచ్చే ఒక విలన్ బ్యాక్ డ్రాప్ ఇటువంటి చాలా చూసేసాను ట్రైలర్లో కొంచెం టీజర్లో కొంచెం చూసాం కాబట్టి కొంచెం చూసే మిమ్మల్ని అడగాలి కాబట్టి అడుగుతున్నాం ఒక ఒక హీరో ఒక కాపు ఒక విలన్ ఎదుర్కోవటం ఇది ఇదివరకే మీరు ట్రైజర్లో వేసారు ఇటువంటి బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీలు ఇటువంటి కథా అంశాలు కథా వస్తువులు ఉన్నవి సినిమాలు చాలా వచ్చింది ఏముంటాయి డిఫరెంట్ కంటే ఆ సినిమాలో ఉండదు అది అంటే అట్లా ఇప్పుడు ప్రతి డైరెక్టర్ చెప్తారు ఎట్లా బాగా డిఫరెంట్గా ఉంటుంది అంటారు ఏంటి ఆ డిఫరెంట్ ఏంటి ఒకసారి చెప్పండి అంటే ఇందులో విలన్ హీరోకి మధ్య ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ అలాగే ఉండదండి అలాగే ఉండదు కథ ఎప్పుడైతే కలవాలనుకుంటుందో ఉంటుందో అప్పుడు కలుస్తారు అంతే అంతవరకు హీరో పని హీరోది విలన్ పని విలన్ది మామూలుగా మీరు చూసిన రెగ్యులర్ సినిమాలో హీరోకి విలన్కి ఫస్ట్ 15 నిమిషాలు పడుతుంది ఇంకా ఆ తర్వాత సినిమా అంతా కొట్టుకోవడం ఇక్కడ అట్లా కాదు హీరో విలన్ కలిసి ఇంటర్వెల్ కలుస్తారు అంతవరకు హీరో పని హీరోది విలన్ పని విలన్ది వాళ్ళిద్దరి మధ్య ట్రాక్ల్ని కలుపుతూ స్క్రీన్ ప్లే నడపడం ఇంటర్వెల్ కొట్టిస్తు ఆ తర్వాత నుంచి ఏం జరిగింది అలా ఉంటుంది తప్ప మీరు అనుకున్నట్టు సినిమాలో ఉండదు టీజర్లో ఏంటంటే అట్లా చూపించు ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి ఒక ఎనర్జీ క్రియేట్ చేయాలి అందరూ మన వైపు చూడాలి మన గురించి మాట్లాడుకోవాలని ప్రాసెస్ కట్ చేసింది తప్ప ఈ విలన్ టు హీరో ఎందుకంటే నాకు తెలుసు మీటర్ ఆ మీటర్ని ఫాలో అయ్యలే 100% ఏంటి మీటర్ అని పెట్టడానికి ఏంటి రీజన్ ఏంటి చిన్న ఏం ఒక ఇంపాక్ట్ టైటిల్ మాట్లాడుకోవాలి మామూలు మీటర్ అనేది మన అందరికీ తెలుసు రెగ్యులర్ పదం ఒక ఏదో ఒక మెజర్లో ఉండేదాన్ని ఒక ఈడ మీటర్లో లేడు అది ఆ మీటర్లో ఉండాలి ఎలా శాలరీ మీటర్ పడి ఎలాంటివి ఉంటుంది కదా టైటిల్ వినగాలి ఎగ్జైట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కథ చెప్పిన అందరు హీరోలకి టైటిల్ దగ్గరే పడ్డారు సూపర్గా ఉంది టైటిల్ ఇది కదా మనకు కావాల్సిన టైటిల్.